తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణన సర్వేలో అధికారుల వైఫల్యాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. అధికారుల వద్ద ఉండాల్సిన కులగణన దరఖాస్తు ఫారాలు మేడ్చల్ 44వ జాతీయ రహదారిపై పడి ఉన్నాయి. అధికారుల నిర్లక్ష్యంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సర్వే చేసిన దరఖాస్తు ఫామ్లు కార్యాలయాల్లో లేదా అధికారుల వద్ద ఉండాల్సినవి రోడ్డుపై ఎలా ఉంటాయని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అప్డేట్స్ మా కరస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, అధికారుల నిర్లక్ష్యం పైన ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కదా, ఏమైనా స్పందించారు అధికారులు దీనిపైన? ఏంటి వివరాలు? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేని నిర్వహిస్తా ఉంది. దీనికి సంబంధించి అటు ప్రజాప్రతినిధులు కావచ్చు, కలెక్టర్లు కావచ్చు, మున్సిపల్ కమిషన్ దగ్గర ప్రతి స్థాయి అధికారులందరూ కూడా ఈ కుటుంబ సర్వేలో పాల్గొంటామని పరిస్థితి కనిపిస్తుంది. నిన్న చూసుకున్నట్లయితే హైదరాబాద్ మినిస్టర్ కూడా పొన్న ప్రభాకర్ కావచ్చు, మేయర్ విజయలక్ష్మి కావచ్చు, అందరూ కూడా ఈ సర్వేలో పాల్గొంటామని పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఎవరైనా సామాజిక మాధ్యమాల్లో కావచ్చు, అలాగే ఎన్ని మినిట్లు అందుకున్నా కూడా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఇప్పటికే ప్రకటించారు. అయితే ఈ నేపథ్యంలో ఇంత ప్రతిష్టాత్మకంగా చేస్తున్నటువంటి ఇలాంటి ప్రోగ్రామ్ లో ఇలాంటి దరఖాస్తు ఫార్ములన్నీ కూడా రోడ్డు మీద కనిపించిన తోటి ఒక్కసారిగా అవాక్కైనటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ముఖ్యంగా ఈ మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలో పూర్తిగా ఈ యొక్క జాతీయ రహదారి మీద ఈ ఎన్ని మీటర్ సంబంధించినటువంటి ఎవరైతే ఇస్తున్నారో ఆ కుటుంబ దరఖాస్తు ఫార్ములన్నీ కూడా అంటే ఫిల్ చేయనివి, దాదాపుగా ఫిల్ చేసినవన్నీ కూడా ఎన్ని మీటర్లు తీసుకెళ్ళిపోతా ఉంటారు. అయితే ఫిల్ చేసిన ఈ ఫార్ములన్నీ కూడా దాదాపుగా 100 ఫార్మ్స్ ఒక అర కిలోమీటర్ పరిధిగా రోడ్డు మీద పడి ఉన్న పరిస్థితి అయితే మనం చూసాం. ముఖ్యంగా ఈ మేడ్చల్ నిజామాబాద్ దారిలో ఉన్నటువంటి రేకుల బావి చౌరస్తా దగ్గర నుంచి మొత్తంగా కూడా ఈ యొక్క ఫారాలు దాదాపుగా 10 కిలోమీటర్ దూరంలో కనిపిస్తా ఉన్న పరిస్థితి రావడంతో మున్సిపల్ కమిషన్ దృష్టికి వచ్చింది. సో మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డి పూర్తిగా మున్సిపల్ సిబ్బందిని తీసుకొని అక్కడ ఉన్నటువంటి ఫార్మ్స్ దగ్గర చేరుకున్న ఫారాలన్నింటి కూడా దరఖాస్తు తీసుకొని మున్సిపల్ ఆఫీస్కి అయితే చేరుకున్నారు. అయితే నిన్న సాయంత్రం ఘటనపై అధికారులు అయితే స్పందించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఒక్కొక్క ఎన్జినీర్ సంబంధించి ఎన్ని ఫారాలు ఇస్తున్నారు, ఒక్కొక్క ఎన్జినీర్ సంబంధించి దాదాపు 150 ఫారాలు అయితే ఇస్తా ఉన్నారు. అయితే కొద్దిగా బఫర్ కూడా ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే గ్రౌండ్ లెవెల్లో వ్యతిరేకత వచ్చిన వాళ్ళు పడేశారా లేదంటే ట్రాన్స్పోర్ట్, ఎందుకంటే జిల్లాలకు కూడా పెద్ద ఎత్తున కూడా ఈ ఫార్మ్స్ అన్ని పంపిస్తా ఉన్నారు కాబట్టి ఈ ఫారాలు తీసుకెళ్లే దారిన ఏమైనా పడిపోయాయా లేదంటే మున్సిపల్ ఆఫీస్ లోంచి ఎవరైనా ఎన్జినీర్ ఎక్స్ట్రా తీసుకొని పూర్తిగా కూడా సర్వే చేయకుండా రోడ్డు మీద పడేశారని చెప్పేసి ఎంక్వైరీ అయితే కొనసాగుతా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే అందరు ఎన్జినీర్లకు సంబంధించి కావచ్చు, మున్సిపల్ మేనేజర్ కి సంబంధించి కావచ్చు, మున్సిపల్ డిపార్ట్మెంట్ అందరినీ కూడా పొద్దున పిలిచి మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డి మాట్లాడినట్టుగా తెలుస్తా ఉంది. ఇలాంటి పరిస్థితులు మరొకసారి ఎదురైతే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా వాళ్ళకి చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రస్తుతానికి కొన్ని ఇన్ఫర్మేషన్ ప్రకారం మున్సిపల్ కమిషన్ తో ఏబీ ఆంధ్రజ్యోతి మాట్లాడుతుంటే పూర్తిగా కూడా అది ట్రాన్స్పోర్ట్ చేస్తున్నటువంటి ప్రక్రియలో భాగంగానే నేషనల్ హైవే మీద పడ్డాయి కాబట్టి ట్రాన్స్పోర్ట్ చేస్తున్న ప్రక్రియ భాగంగానే పడ్డాయని చెప్పేసి మేము అనుమానిస్తున్నాము. సో ఆ విషయంలో కూడా మేము దర్యాప్తు చేపడుతున్నామని చెప్పి చెప్తున్నారు. ఎందుకంటే ఏ రోజుకి ఆ రోజు ఒక 15 నుంచి 20 ఫార్మ్స్ మాత్రమే ఎన్జినీర్ తీసుకెళ్తా ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఎన్జినీర్ దగ్గర అన్ని ఫార్మ్స్ బయటపడేసే పరిస్థితి ఉండదు. సో ట్రాన్స్పోర్ట్ లోనే ఇలాంటి సంఘటన జరిగి ఉంటుంది. సో ఇలాంటి ఒకవేళ మా మున్సిపాలిటీ జరిగిందా, మా మున్సిపాలిటీ జరిగితే మేము చర్యలు తీసుకుంటాం, అలాగే ఇంకేమైనా ట్రాన్స్పోర్ట్ లో జరిగితే మాత్రం అధికారులు దృష్టికి తీసుకెళ్తామని చెప్పేసి చెప్తామని పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.